నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, పల్సార్ట్ సెంటర్ మరియు మెడికవర్లో వర్క్ చేస్తాను. నేను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. పిల్లల్లో కరోనా ఏ విధంగా వస్తుంది, పిల్లల గురించి అసలు ఆలోచించాలా లేదా అనే విషయాలు చూద్దాం. పిల్లల్లో కరోనా రావడానికి పెద్దవాళ్ళల్లో ఎంత ఛాన్స్ ఉంటుందో పిల్లల్లో కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఎక్కువగానే వస్తుంది, కానీ వాళ్ళల్లో జబ్బు తీవ్రంగా ఉండే అవకాశం చాలా తక్కువ. ఇది ఎందుకు అని చాలా పరిశోధనలు జరిగినాయి. ఇప్పుడు దాకా కంక్లూజివ్గా ఇందువల్లనే అనేది తెలియలేదు. అయితే చాలా కారణాలు ఉండొచ్చు అనేది తెలుస్తోంది. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే పిల్లల్లో ACE2 రిసెప్టార్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి, పెద్దవాళ్ళల్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంకొక కారణం ఏంటంటే పిల్లల్లో ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, పెద్దవాళ్ళలో ఉండేదాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే పిల్లలు పుట్టగానే వాళ్ళకు వచ్చే ఇమ్యూనిటీ. అదేంటంటే టీ సెల్స్, బి సెల్స్ అనేవి ఇమ్యూనిటీ ఏదైతే ఉంటాయో అవి పుట్టగానే బాడీలో ఉంటాయి. అయితే వాటికి తెలిసింది ఒక్కటే, ఎక్కడైనా ఏ రకమైన బ్యాక్టీరియా కానీ ఏ రకమైన వైరస్ కానీ వచ్చినప్పుడు అవి ఈక్వల్గానే రియాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మన జలుబు వైరస్ వచ్చినా కరోనా వైరస్ వచ్చినా అవి ఏమీ డిఫరెంట్గా రియాక్ట్ అవ్వవు. పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే ఈ కరోనా వైరస్ అనేది ఇంతవరకు బాడీ చూడదు కాబట్టి బాడీ భయభ్రాంతులకు గురై కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ అవడంతో ఇమ్యూన్ హైపర్ యాక్టివిటీ వచ్చేసి ఇమ్యూనిటీ ఎక్కువ అయిపోవడం వల్ల మన బాడీనే మనది డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే పిల్లల్లో డిసీజ్ తీవ్రత తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గన్ తీసుకొని చూపించామనుకోండి, పెద్దవాళ్ళు భయపడతారు. ఆ భయపడటంలో అటు ఇటు పరిగెత్తి ఇప్పుడు పైన మేడ మీద ఉండేవాళ్ళు కింద పడే అవకాశం ఉంటుంది. పిల్లలు అలా కాదు, గన్ చూపిస్తే అది పట్టుకుని ఆడుకుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇదే రకంగా కరోనా వైరస్ చూసిన పిల్లలు ఎవరు వాళ్ళ బాడీలో ఈజీగా రియాక్ట్ అవుతారు తప్ప ఏమీ ప్రమాదకరమైన వైరస్ అనేది గుర్తించరు. కాబట్టి అక్వైర్డ్ ఇమ్యూనిటీకి ఇన్నేట్ ఇమ్యూనిటీకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇకపోతే పిల్లల్లో ఎక్కువ టీకాలు ఉంటాయి కాబట్టి ఏ రకమైన టీకా తీసుకున్నా కొంత క్రాస్ ఇమ్యూనిటీ ఈ వైరస్తో కూడా ఉండుండొచ్చు అనేది ఇంకొక సిద్ధాంతం. ఏదేమైనప్పటికీ పిల్లల్లో మాత్రం కరోనా వైరస్ వచ్చిన తర్వాత జబ్బు తీవ్రత తక్కువగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పోను మనకి కొత్త వేరియంట్స్ రావడంతో పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా B.1.1.7 అనే బ్రిటిష్ వేరియంట్ కానివ్వండి, B.6.1.7.2 అనే ఇండియన్ వేరియంట్ కానివ్వండి, పిల్లల్లో అధికంగా వెళ్ళే అవకాశం కనబడుతోంది. కాబట్టి రెండో వేవ్లో మనం మొదటి వేవ్ కన్నా పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడటం చూస్తున్నాం. వీళ్ళకి ఏం ప్రమాదం కాకపోయినప్పటికీ వీళ్ళకి జ్వరం రావడం, పిల్లల డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావడం మనం చూస్తున్నాం. ఇంతేకాకుండా పిల్లల్లో రేర్గా ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని MISC అంటారు. MISC అని అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అని. అంటే వేరియస్ ఆర్గాన్స్, అంటే అది గుండె కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ కావచ్చు, స్కిన్ కావచ్చు, మ్యూకస్ మెంబ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా, ఇంకా న్యూరలాజికల్ సిస్టమ్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళల్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. MISC వచ్చిన పిల్లలకి సుమారుగా 3 నుంచి 4 వారాల తర్వాత, కోవిడ్ వచ్చి తగ్గిపోయిన 3 నుంచి 4 వారాల తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మ్యూకస్ మెంబ్రేన్ ర్యాషెస్తో పాటు, స్కిన్ ర్యాషెస్తో పాటు ఆయాసం రావడం, కాళ్ళ వాపులు రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం, కొంచెం ప్రమాదకరమైన విషయం. సో ఇది వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దానికి సంబంధించిన IV ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే మెడిసిన్స్ తీసుకోవాల్సి రావచ్చు. కావసాకి అనే డిసీజ్ ఉంటుంది, పిల్లల్లో ఉండే కావసాకి అనే డిసీజ్ లాంటిదే ఇప్పుడు ఈ MISC కూడా. కానీ దానికి దీనికి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. పోను మనకి MISC సుమారుగా 6 లక్షల మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ మంది పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చేటప్పటికీ మనకి ఎక్కువ మందిలో ఈ MISC వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పోను కొత్త వేరియంట్స్ కానివ్వండి, కొత్త పాండమిక్స్ కానివ్వండి వస్తున్నప్పుడు మనం పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా మనం పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు అనుకున్నాం,
కానీ ఇప్పుడు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి, పిల్లల్ని కూడా ఐసోలేషన్ ప్రోటోకాల్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇది మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇప్పటిదాకా మనకి పీడియాట్రిక్ హాస్పిటల్స్ మీద ప్రెషర్ ఎక్కువగా లేదు. పీడియాట్రిక్ హాస్పిటల్స్ కొంతవరకు ఖాళీగానే ఉంటున్నాయి. ఇప్పుడు పిల్లలు కనుక ఎఫెక్ట్ అవుతుంటే కనుక పీడియాట్రిక్ హాస్పిటల్స్ కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది చేరాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందుకే ఇప్పుడు టీకాలు కూడా పిల్లల్లో కూడా ఇవ్వాలి అనే విషయం మీద విపరీతమైన చర్చ జరుగుతోంది. ఫైజర్ కంపెనీ ప్రయోగించి 12 నుంచి 16 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో వ్యాక్సిన్ని ప్రయోగించి చూశారు. చూసినప్పుడు వాళ్ళకి 100% ప్రొటెక్షన్ వస్తుందని తేల్చారు. కాబట్టి ఫైజర్ కంపెనీ వాళ్ళు అమెరికాలో USFDA అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ కోసం వాళ్ళు చేసుకున్న దరఖాస్తు ఇప్పుడు విచారణలో ఉంది. నెక్స్ట్ వారంలో అమెరికాలో 12 నుంచి 16 ఏళ్ల పిల్లలకి కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు FDA ఓకే చెప్పే అవకాశం ఉందని మనకి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రపంచం మొత్తం మీద కూడా పిల్లల్ని సేవ్ చేసుకోవడానికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన అవసరం పడే అవకాశం ఉంది. అయితే ఈ పిల్లల మీద ఇచ్చే వ్యాక్సిన్స్ని మాత్రం ఇంకా బాగా చదివి ఇంకా బాగా స్టడీ చేసి అప్పుడు మాత్రమే మనం ఒప్పందం చేసుకోవాలి, అప్పుడు మాత్రమే పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పిల్లల్లో న్యాచురల్గానే కోవిడ్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం తక్కువ, కాబట్టి వాళ్ళల్లో వ్యాక్సిన్ ఇవ్వాలి అని అంటే అది కంప్లీట్గా సేఫ్ అని తెలిసిన తర్వాతనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే మిగతా వ్యాక్సిన్స్ 18 ఏళ్ల పైబడిన వాళ్ళకి మాత్రమే ఇస్తుంటే ఫైజర్ వ్యాక్సిన్ ఆల్రెడీ 16 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు 12 నుంచి 16 ఏళ్ళ వాళ్ళకి వాళ్ళు ప్రయోగించి చూడటంతో పాటుగా ఇంకా చిన్నపిల్లలకు కూడా, అంటే 12 ఏళ్ల కన్నా చిన్నపిల్లల మీద కూడా ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ ప్రయోగం జరుగుతూ ఉంది. అది సుమారుగా సెప్టెంబర్లో దానికి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఫైజర్ కంపెనీ CEO ఆల్బర్టో బూర్లా గారు వెల్లడించారు. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. పిల్లల్లో సింప్టమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళల్లో వస్తే ప్రిడామినెంట్గా జ్వరమే వస్తుంది. ఆ జ్వరం కూడా 1-2 రోజులు ఉండి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కొంతమందికి జలుబు చేయొచ్చు, కొంతమందికి వాంతులు కావచ్చు, కొంతమందికి విరేచనాలు కావచ్చు, కొంతమందికి సోర్ త్రోట్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళల్లో ఏ రకమైన సింప్టమ్స్ వస్తాయో పిల్లల్లో కూడా అదే రకమైన సింప్టమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ మంది పిల్లలకు మాత్రం కేవలం జ్వరం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం ఎక్కువ రోజులు ఉంటున్నా, జ్వరంతో పాటు ఆయాసం వస్తున్నా, జ్వరంతో పాటు దగ్గు వస్తున్నా, జ్వరంతో పాటు కాళ్ళ వాపులు ఇవి కానీ వస్తున్నా, మనం వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటుగా వాళ్ళకి సాచురేషన్ లెవెల్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆక్సిజన్ నిల్వలు, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటే కూడా పిల్లల్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల విషయంలో నెగ్లెక్ట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏమీ కాదు అని పదే పదే అందరూ చెప్తూ ఉండడం వలన వాళ్ళని మానిటరింగ్ సరిగ్గా చేయకపోతే, వాళ్ళకి జబ్బు తగ్గనప్పుడు మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకపోతే మాత్రం డిలే చేస్తే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నా, బాగా ఎక్కువ ఫీవర్ వచ్చి ఫిట్స్ లాంటివి వస్తున్నా వాళ్ళని ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల విషయంలో 1-3 రోజులు మామూలు ట్యాబ్లెట్ సిరప్స్తోనూ చూసిన తర్వాత మాత్రమే మనం అప్పటికీ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. పిల్లల విషయంలో తొందరపడి సిటీ స్కాన్లు చేయడం మంచిది కాదు. ఎందుకంటే సిటీ స్కాన్స్తో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి, లేకపోతే గర్భిణీ స్త్రీలకి ఇవి ఖచ్చితంగా చెయ్యము. కాబట్టి పిల్లల డాక్టర్లు కూడా ఎంతో అవసరమైతే తప్ప సిటీ స్కాన్ చేయరు. కాబట్టి ముందుగా 1-3 రోజులు నార్మల్ సిరప్ వాడి చూడటం, తప్పనిసరి పరిస్థితిలో ఇంకా తగ్గకపోతుంటే అప్పుడు పీడియాట్రిషియన్కి చూపించడం, ఆయన కూడా మెడిసిన్ రాసిన తర్వాత తగ్గకపోతే అప్పుడు రక్త పరీక్షలు చేయించడం, అప్పటికి చివరికి తగ్గకుండా ఫీవర్ ఎక్కువగా ఉండి ఇంకా ప్రమాదం అవుతుందన్న స్థితిలో డాక్టర్లు సిటీ స్కాన్ని అడగటం లేకపోతే అడ్మిషన్ చెప్పడం జరుగుతుంది.
మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ 2 రోజులు సిరప్ వేయగానే తగ్గిపోతుంది. కాబట్టి పిల్లల గురించి ఆ విషయంలో మెజారిటీ ఆఫ్ ది తల్లిదండ్రులు ఏమీ భయపడాల్సిన అవసరం ఉండదు.